Praise the Lord. Hallelujah. Hallelujah. నా దేవుడు చెప్పాడు గనక నేను దాన్ని చేసి తీరుతాను. ఈ లోకమంతా ఒకటైపోయినా, ఈ బంధువులంతా ఒకటైపోయినా, ఈ లోకస్తులందరినీ హల్ల చేసిన, ఈ లోకస్తులను అపహాసించిన, ఈ లోకస్తులను దూషించిన నేను భయపడను. నా దేవుడు ఏమి చెప్పాడో దాన్ని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నా దేవుని మాట ప్రకారము నేను జీవిస్తాను. ప్రారంభ దినాల్లో 1989 మే నెల ఆ సమయాల్లో అనేకమైన తాగుబోతులు రక్షింపబడ్డారు. తలవాళ్ళు లేచి వాళ్ళ మొహం కడుక్కునే సారత్వ మొహం కడుక్కునేవారు. అటువంటి వారు రక్షింపబడ్డారు. అటువంటి వారు బైబిల్ పట్టుకొని నడవడం మొదలుపెట్టారు. అటువంటి వారు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. నా దేవునికి అసాధ్యం ఏది లేదు. నీవు నేను చేయవలసింది ఏ పరిస్థితి అయినప్పటికి, ఏ పరిస్థితి అయినప్పటికి దేవుని ప్రేమించడానికి, ఆయన మాటకు లోబడడానికి, ఆయన హత్తుకొని ఆయన కొరకు జీవించడానికి మన ముందుకు వెళ్ళాలి. బుద్ధి మీద, ఈ లోకమైన కార్యాల మీద మనం హత్తుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. నీ పురత్వానుసరణ, నీ బలము, నీ శక్తి, నీ అందం, నీ భోగాలు ఈ లోకమైన అన్ని కూడా కత్తించిపోతాయి. అది ఏది కూడా నీతో ఎంతకాలం ఉంటుందో తెలియదు. నీ ఆరోగ్యం ఎంతకాలం ఉంటుందో తెలియదు. నీ అందం ఎంతకాలం ఉంటుందో తెలియదు. నీ బలం ఎంతకాలం ఉంటుందో తెలియదు. నీ యొక్క పలుకుబడి ఎంతకాలం ఉంటుందో తెలియదు. నీ యొక్క శక్తి ఎంతకాలం ఉంటుందో తెలియదు. క్షణములో మాయమైపోతాయి. క్షణములో అది నీ ఉంటే విడిచిపోతాయి. కానీ దేవుని హత్తుకున్నంత కాలం నీవు భయపడక్కర్లేదు. ఆ సర్వశక్తి గల దేవుడు నేను అంతమ వరకు నడిపించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. విశ్వాసి దేవుని మాట ప్రకారం అడిగేసినప్పుడు నీవు చేసిన మేలు, అవమానం వస్తుందని భయపడుతున్నావా? నీకు నింద వస్తుందని భయపడుతున్నావా? నీకు ఆందోళన కలుగుతుందని భయపడుతున్నావా? నీకు దుఃఖం కలుగుతుందని భయపడుతున్నావా? అందరిని నీ చేతులు వదిలేస్తారని భయపడుతున్నావా? అందరి చేత అందరి మధ్యలో నువ్వు సిగ్గుపడతావని భయపడుతున్నావా? దేవుడు చెప్పినట్లయితే నా సర్వశక్తి గల దేవుడు
ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. ఆయన అందరి మధ్యలో నిన్ను పైకి లేవనెత్తే ఆయన ఏమై ఉన్నాడో ఆయన తప్పగా ఆయన రుజువు చేసి నడిపించడానికి నా దేవుడు ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఆయన శక్తివంతుడై ఉన్నాడు. సమయంలో అధైర్యపడవద్దు, అధైర్యపడవద్దు. నా దేవుడు నీతో మాట్లాడినట్లయితే, నా దేవుడు నీకు చెప్పినట్లయితే, నా దేవుడు నిన్ను దర్శించినట్లయితే, నా దేవుడు నీతో ముచ్చరించినట్లయితే, నా దేవుడు నిన్ను బలపరిచినట్లయితే, నా దేవుడు నిన్ను శక్తిపరిచినట్లయితే, నువ్వు భయపడవద్దు, నువ్వు ముందుకు వెళ్ళు. అనేక సార్లు మనం భయపడ్డానికి కారణము, అనేక సార్లు మనం కృంగిపోవడానికి కారణము మనతో ఉన్నవాడు. మనమే ఒక మనకన్నా బలహీనుడు అనుకుంటున్నాం, మనతో ఉన్నవాడు శక్తి లేనివాడు అనుకుంటున్నాం, మనతో ఉన్నవాడు ఏదో ఆయన ఆరాధించడానికే ఆయన కోరుకుంటున్నాడు అనుకుంటున్నాం. కానీ ఈ పురత్వానుసమలో మనతో ఉన్నవాడు ఆయనకి అసాధ్యమనేది ఏది లేదు, సమస్తమును సాధ్యపరిచి నడిపించడానికి నా దేవుడు ఏమై ఉన్నాడనగా ఆయన సర్వశక్తి గల దేవుడిగా ఆయన నీతో నాతో కలిసి ఉన్నాడు. కాదు నేను లోకములో నా కుటుంబం దానికి కులానికి కాదు, నేను ఈ లోకములు అన్నిట్లో నుండి నన్ను వేచేసావనగా వేర్పరచుకున్నావు, నీ రక్తములో నన్ను శుద్ధి చేశావు, నీ రక్తములో నన్ను కడిగావు, నీ రక్తములో నేను పవిత్రపరచావు, నీ ఆత్మ చేత నన్ను ఏచేసావనగా ముద్రించావు. నేను నా వాడును కాదు, నేనెవరినగా నా సర్వశక్తి గల దేవుని యొక్క ఆ సుత్తై ఉన్నాను. ఈ లోకములో ఏదైతే దేవునికి వాక్యమునకు విరోధముగా ఉన్నాయో, దేవునికి వాక్యమునకు విరోధముగా ఉన్న వాటిని నీవే చేయాలి. నీకు ఇష్టమైన, నీ కుటుంబానికి అనుకూలమైన, నీకు ధనాన్ని సమకూర్చిన, లేకపోతే ఈ లోకముల పేరు ప్రఖ్యాతులు కలుగజేసిన, ఈ లోకములు అన్ని కలుగజేసినప్పటికీ క్రీస్తు నిమిత్తము వాటిని ఏ చేయాలనగా యాగం చేసుకోవాలి. ప్రేమిస్తున్నాను, ఆయన మాట వింటున్నాను, ఆయన హత్తుకున్నాను గనక నాకు ఇంకెవ్వరు లేరని నా దేవుడికి తెలుసు గనక ఆ సర్వశక్తి గల దేవుడు ఆయన ప్రేమించే వారిని ఎన్నటికీ
దేవునికే స్తోత్ర. హల్లెలూయా. ఆయన మాట వినేవారిని ఆయన ఎన్నడికి త్రోసివేయడు. చలే